Hi friends, welcome back to Meethonaamata. Ivalti video lo spicy, crispy, ento tasty aloo fry chupedutunnanandi. Idi annamlo ok side dish ga chaala baaguntadandi. Munduga moodu aloo teeskoni ila peel chesi kadigi pettukunnanandi. Alage chinna chinna mukkalu ila cut chesukunnanandi. Cut chesukunna ventane ila nilalla veskovalandi, lekapothe nallaga ayipothayi. ఇలా నీళ్ళల్లో వేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు ఇన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కల్ని వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి 5 మినిట్స్. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఆలు లోపల వరకు బాగా ఉడుకుతుందండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికింటుందండి. ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించకూడదండి ఇంకా తర్వాత నుంచి. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ముక్కలు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారం, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఆలు లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఆయిల్ తక్కువలోనే బాగా ఫ్రై అవుతుందండి. ఇలా బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసినటువంటి 2 పచ్చిమిరపకాయ చిలికలు వేసుకుందామండి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా ఇలా గార్నిష్ చేసుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఇలా జస్ట్ కలిపి తీసేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పప్పుచారులో చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.